డాక్టర్ విఆర్ రాసాని వారి నవల వలస. చదువుతున్నవారు మిట్టపల్లి విశ్వనాథరెడ్డి. వలస. నువ్వు ఒక మావంటరా, నీ కూతుర్నిచ్చి నా గొంతుకు వస్తుంది. భద్రావతిలో రాజుమాదితో ఉన్న నన్ను ఈడికి రమ్మని ఇట్టా బహిషేధం చేస్తావా? ఉన్నట్టుండి ఇప్పుడు బొమ్మంటే ఏడబోవాలా? ఆ రోజు ఉదయాన్నే వీధిలో నిలబడి నోటుకొచ్చినట్టు తిట్టసాగాడు కిష్టప్ప. అడక్క తినే నా కొడక, ఏడా పిల్లనేయకుండా అఘోరిస్తా ఉంటే బంగారట్ట బిడ్డనిచ్చి నీ ఇంట్లో దీపం ఎలిగేటట్టు చేస్తే కదరా. దర్బేసి నా కొడక, నేను కాదురా నీ గొంతుకు వస్తుంది, పెళ్ళైనాక బుద్ధిగా ఉంటామని చెప్పి నా బిడ్డ గొంతు నిలువునాగా వస్తుంది కదరా. ఇంకా నన్ను చూడు సినాయనా అంట బొక్క తెరుస్తా ఉండవే. ఇంటి ముందర నేలపైన కూర్చొని దబ్బనంలో పైన పూరి ఎక్కించి పోయిన గోరి సంచిని కుట్టుకుంటూ అన్నాడు భద్రావతి ఆయన. వాళ్ళ కొట్లాట విని ఒక్కొక్కరే జనం మూగుతున్నారు. ఆడెందుకులే ఈడికి వచ్చే, నాకుండే ఎకరా భూమి నీకే రాసిచ్చేస్తా, ఎడనే ఏడనంత చిన్న గుడిసేసిస్తా, గుట్టుగా సంసారం చేసుకో అంటివి. తీరా ఈడికొస్తే ముడి చూపిస్తుంది, ఇదేంది అంటే అవమానం అంటివి. అప్పటికి నేనేమన్నా ముఠాలు నా కొడుకు నన్ను కుట్టిదిరా. రొమ్ము విరుచుకుంటూ మీది మీదికి పోతూ అన్నాడు కిష్టప్ప. ఒరే అబ్బా, ఏం మాటలు రాయివి, ఊరంతా నగిపోతా ఉండాలరా. మామాలుడే ఈ మాదిరిగా పూటకొకసారి కొట్లాడుకుంటామంటే తలంటికలు పోతా ఉండాయిరా. భద్రావతి అయిన భార్య రాజమ్మ అల్లుడికి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది, కానీ అతను వినే స్థితిలో లేడు. ఇంకా రెచ్చిపోతూ ఆమె మీద కురికాడు. థు, నువ్వు ఒక అత్తంటవే, నీది ఒక జల్మంటనే. నీ ముందరే కదా మీ ఆయన చెప్పింది, భద్రావతిలో చేరు రాసిస్తాను, ఇల్లిస్తాను, ఇంకా ఏదేదో కుచ్చులు కొలా పెడతాను అని చెప్పింది. అలా పూటకు ఒకసారి అయినా సాగే వాళ్ళ కొట్లాట ఆ ఊరి వాళ్ళకు గొప్ప సరదాగా మారింది. జనం గుమికూడుతున్నారు. వాళ్ళందరూ చూసి జయముకు తల తీసేసినట్టయింది. మామ, ఊరికే ఉండేమే, ఆడవాళ్ళ మీదకి భలే పోయినావు గానే, మొగుడికి అడ్డం పడింది జయమ్మ. పెండ్లా ముఖం చూసి ఇంకా రెచ్చిపోయాడు కిష్టప్ప. జాతీయ రీతి నిలవడాన్ని పట్టిందానా, నిన్ను కట్టుకోబట్టే కదే అన్ని అగసాటు పడతా ఉన్నా. నీ ముఖానికి ఎవరు దొరకకపోతే అట్టు అడిగితేనో లేదో నడిజాం కాదు, నేను జత చేసి నాతో పంపించేసే కదరే నీ అమ్మ నా యాజ. తమ వివాహం జరిగిన వైనం గుర్తు చేశాడు కిష్టప్ప. దాంతో జయమ్మ మనసు క్షణకాలం పాటు గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. సరిగ్గా ఇప్పటికే 5 ఏళ్ల నాడు ఆ ఊరికి వచ్చిన కొత్తలో కూలీనాలు చేసుకుని బతికే కుటుంబం అని వాళ్ళకు మంచి పేరుండేది. అప్పటికే జయమ్మకు 20 ఏళ్లకు పైన వయసు ఉండేది. ఆమెను చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆమెను చూసి ఆ ఊర్లో ఆడవాళ్ళు, బిడ్డ మంచి కష్టజీవి, ఎవరిని చేసుకున్నా కూచోలు పెట్టి కూడేస్తుంది అనేవాళ్ళు. అయినా జయమ్మకు వయసు పెరిగిపోవడము మానలేదు. ఆమెను చూసి ఊర్లో మిగపిల్లకాయలు లొట్టలేయడము మానలేదు. కట్.